సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో అడవులు, చెట్లు యొక్క ప్రాధాన్యత గురించి గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత్ గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. అడవులు, చెట్లు యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనం నివసించే భూమి భూగోళం మీద 70% నీళ్ళుంది, 1/3 నేల ఉంది. ఈ నేలలో కూడా మళ్ళీ 30% అడవులు, చెట్లు ఉన్నాయి. అడవులంటే ఒక పెద్ద స్థలంలో, అంటే ప్రదేశంలో, అంటే మైళ్ళ కొలది, కిలోమీటర్ల కొలది, మనకి ఏరియా అంటే కొన్ని వేలు లక్షల ఎకరాల స్థలం ఉన్న దానిలో వివిధ చెట్లు పెరగడం, స్పెషిస్ వృక్ష జాతులు అందులో మనకి ఏంటంటే చెట్లు ఉంటాయి, దాని తర్వాత మొక్కలు ఉంటుంటాయి, పొదలు ఉంటూ ఉంటాయి, అన్నీ పెరిగేదాన్ని మనం అడవి అంటాం, చెట్టు. ఈ చెట్లు యొక్క ప్రాధాన్యత చాలా సంతరించుకుంది, అంటే అడవులది, అడవులు ముఖ్యంగా. ఒకటి ఏంటంటే ఉష్ణోగ్రత 5 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గేట్టుగా ఉంచుతుంది. మరొకటి వర్షాలు పడడానికి చాలా అవకాశాలు కలగజేస్తుంది. లేకపోతే అడవులే లేకపోతే, చెట్లు లేకపోతే ఇక జీవం అంటూ ఉండదు. జీవం ఎందుకని, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తాయి, ప్రాణవాయువు. ఒక 100 అడుగులు ఎత్తు ఉండి, దాని తర్వాత 18 అంగుళాలు వ్యాసం గల చెట్టు సుమారుగా 2 నుంచి 10 మంది దాకా ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటుంది. ఆక్సిజన్ మనకి ఇస్తూ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని దానిలో. అందుకని అడవుల్లో యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. ఒకటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం, రెండోది మనకి ఆక్సిజన్ ఇవ్వడం. ఇంతే కాకుండా మీరు చూసినట్టయితే అడవుల్లో అనేక వృక్షజాతులతో పాటు మీకు జంతువులు, క్రిమికీటకాలు అన్నీ నివసిస్తూ ఉంటాయి. అందుకని ఈ జంతువులకి ఒక లైవ్లీహుడ్, అక్కడ అన్నీ దొరుకుతాయి. మనకు కూడా ఫలాలు, నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్, ఇవే కాకుండా మనకు ఔషధాలు అంటే మందులు తయారు చేయడానికి కావలసిన రా మెటీరియల్స్ అన్నీ కూడా మనకి అడవుల నుంచే లభిస్తూ ఉంటాయన్నమాట. అందుకని అడవుల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వర్షాలు పడడానికి కావలసిన పరిస్థితుల్ని అడవులే క్రియేట్ చేస్తుంటాయి. అంటే మనకి సముద్ర జలాలు ఇవాపరేషన్ ద్వారా నీటి బిందువులు పైకి వెళ్ళి మేఘాలు ఫామ్ అయినప్పుడు అవి చల్లబడితేనే కానీ వర్షాలు పడవు. అందుకని వర్షాలు పడాలంటే అడవులు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఇవి విండ్ బ్రేకర్స్, పెద్ద పెద్ద సైక్లోన్లు, తుఫాన్లు, హరికేన్లు ఇలా వచ్చినప్పుడు మన వ్యవసాయ పొలాలు అడవుల పక్కనే కనుక ఉన్నట్లయితే వాటిలన్నిటినీ రక్షిస్తూ ఉంటాయి. అడవుల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా కొన్ని లక్షల మంది అడవుల మీద జీవిస్తున్నారు. ఎందుకని, కలప మనకు కావాల్సిన వాసాలు కానీ, లేకపోతే మనకి దొంగలు ఇవన్నీ కావాలి, బొగ్గు ఒకటి తీసుకుంటూ ఉంటాం. అందుకని కొన్ని లక్షల మంది మనకి అడవుల నుంచి వచ్చే అంటే వ్యాపారం చాలా బాగా మనకి జరుగుతూ ఉంటుంది. ఈ అడవులు కూడా ఏం చేస్తున్నాయంటే గాలిని శుభ్రం చేస్తాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ ఉంటాయి, అలాగే విషవాయువులైన కార్బన్ మొనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వీటిలన్నింటినీ కూడా మొక్కలు పీల్చేసుకుంటూ ఉంటాయి. ఇంతేకాకుండా పడిన వర్షాన్ని నేలలో ఇంకేట్ చేసి నిమ్ముగా ఉంచుతుంది. వాటి వలన మనకి చాలా వరకు సారవంతమైన మట్టి తయారవుతుంది. అయితే ఇది తయారవడానికి కొన్ని 1000 సంవత్సరాలు పడుతుంది, 100,000 సంవత్సరాలు చీకి వాటిల్లో. ఇది ఫెర్టైల్ ల్యాండ్స్, ఈ పోడు వ్యవసాయం. అందుకే మీకు అడవులు ఎక్కడైతే ఉంటే కుట్టేసి వాటితో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తి చెట్లు కొట్టేయచ్చు కానీ వాటిని మళ్ళీ
నాటాలి. 10 చెట్లైనా జీవితకాలంలో అంటే మనం చెప్పాం కదా సుమారుగా 30 అడుగులు ఎత్తైనా ఉండాలి, 10 అంగుళాల వ్యాసమైనా ఉంటేనే మినిమం చెట్టు కింద లెక్కెడతారు, లేకపోతే మొక్కల కింద లెక్కే. ఒకప్పుడు మనకి ప్రతి వ్యక్తికి 422 చెట్లు ఉండేవి ప్రపంచంలో, 422. ఈనాడు మనం చెట్లు కొట్టేసుకోబట్టి 29కి తగ్గిపోయింది. అయితే వివిధ దేశాల్లో రకరకాలుగా ఉన్నాయి మనం కనుక చూసినట్లయితే. అలాగే మనం ఎలా అయితే చెట్లు లేకపోతే జీవం లేదంటున్నాం కదా, దాత 13,040 బిలియన్ చెట్లు ఉన్నాయని చెప్పి శాస్త్రజ్ఞులు అంచనా. ఎలా చేస్తారంటే ఒక ఎకరం ఏదైనా అడవిలోకి వెళ్ళిపోయి ఒక ఎకరం స్థలంలో ఎన్ని చెట్లు ఉన్నాయని లెక్కెడతారు, యావరేజ్ను లెక్క కట్టి టోటల్ ఏరియాలో ఎన్ని ఉన్నాయని తీసుకుంటారు. ఆ లెక్కన శాస్త్రజ్ఞులు ప్రపంచం మొత్తం మీద 13,040 బిలియన్ చెట్లు ఉన్నట్టుగా. ఆ చెట్టు అంటే మనం చెప్పుకున్నాం సుమారుగా ఒక 10 మీటర్ల ఎత్తు ఉండాలి, దాని తా 10 అంగుళాలు దాని వ్యాసం, అంటే మనం చేతితో కనుక పట్టుకోవడానికి వీలు లేకుండా రెండు చేతులు కనుక మనం చేసినట్లయితే దానికి కాండం ఉంటుంది. అలాగే కెనపాయ్ అంటాం, అంటే గుబురుగా అల్లుకుని ఉంటే ఎంత ఎక్కువగా బాగా ఉంటే ఆ చెట్టు అంత మనకి కలగజేస్తుంది. పర్యావరణవేత్తలు ఏమంటారంటే ఒక చెట్టు జీవితకాలంలో 15 లక్షల విలువైన మనకి విలువలు గల ఆక్సిజన్ కానీ లేకపోతే కలప ద్వారా కానీ అలాగే ఈ పిట్టలు ఇవి అవి కనుక దామె నివసించడానికి కానీ హ్యాబిటాట్ క్రిమికీటకాలు ఇవన్నీ ఉండడానికి కానీ ఒక్కొక్క చెట్టు 15 లక్షల వర్త్ గల మనకి విలువని ఇస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఇవి మనం చూసిన కొన్ని దేశాల్లో మనం చూసినట్లయితే అసలు చెట్లే లేవు. చెట్లు లేని దేశాలు కనుక మనం చూసినట్లయితే వాటిల్లో శాన్ మారియనో ఆ దేశాల్లో అసలు చెట్లు లేవు. అలాగే ఖతార్, దాని తర్వాత గ్రీన్లాండ్స్, దాని తర్వాత ఓమాన్, ఆ దేశాల్లో అసలు చెట్లే లేవు. ఎవరు మొక్కలు మామూలుగా తీసుకెళ్ళి పెంచుకుంటూ ఉండుంటారు. అలాగే మనం చూసినట్లయితే మాల్దీవుల్లో 2 నుంచి 3% మాత్రమే చెట్లు ఉన్నాయన్నమాట. అందుకని చెట్లు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనం ప్రతి సంవత్సరం చూసినట్లయితే 15.3 బిలియన్ చెట్లను కొట్టేసుకుంటున్నాం వ్యాపార రీత్యా, మన కలప కోసం కానీ వాటిలు కానీ. అందుకని ఇప్పుడు మనకి చాలా తగ్గిపోయింది, చెట్లు బాగా తగ్గిపోయినాయి, అంటే అడవులు తగ్గిపోతున్నాయి. చాలా దేశాల్లో యూత్ని ప్రోత్సహించి వాళ్ళ గ్రామాల దగ్గర కొంత స్థలం ఇచ్చేసి వాళ్ళ రిక్రియేషన్ కోసం కానీ దేనికైనా సరే వాటి నుంచి వచ్చే పంట కానీ లేకపోతే లాభాలు కానీ ఆ గ్రామస్తులను తీసుకోమని చెప్పి అడవులను పెంపిస్తున్నారు. సామాజిక వన పథకం కూడా ఉంది, ఈ రకంగా మనం కూడా చేస్తున్నాం. ఇక్కడ సోషల్ ఫారెస్ట్రీ అంటాం, ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నాం, ఇళ్లల్లో చేస్తున్నాం. కానీ అడవి అన్నది ఏమిటి అంటే కేవలం చుట్ట చెట్లు పంచితే సరిపోదు, దానిలో ఈ లైవ్లీహుడ్ ఉండే వివిధ జంతువులు అవన్నీ పాములు లాంటివి ఏంటి పక్షులు లాంటివి ఏంటి అవి ఫ్రీగా వచ్చి దానిలో నివాసం ఉండగలిగితే హ్యాబిటాట్ అంటాం. ఆ హ్యాబిటాట్ ఉన్న వాటిల్లోనే అడవుల కింద ఉంటాయి. అందుచేత అడవులు అనేది నేల కూడా కొసుకుపోకుండా వర్షాలు వచ్చినప్పుడు స్ట్రీమ్లైన్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది. చెట్లు ఏమిటంటే వేళ్ల ద్వారా మట్టిని పట్టుకుని ఉంటాయి, లేకపోతే అంత సముద్రంలోకి వెళ్ళిపోతుంది, నదీ దీనిలోకి వెళ్ళిపోతుంది. అందుకని చెట్టు యొక్క ప్రాధాన్యత గాలిని శుభ్రం చేయడం, మనకి ఆక్సిజన్ అందించడం, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చేసుకోవడం, దాని అన్నసరిగా ఉండే పట్టణాల్లో చూసినట్టే సౌండ్ అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. సౌండ్ కూడా ఆకులన్నీ వాటిలో ఉన్నవన్నీ సౌండ్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంటాయి. అందుకని మనకి గాలిని శుద్ధి చేసాం చాలా అవసరం, ఆక్సిజన్ బాగా తగ్గిపోతుంది. ఇదివరకు 21% ఉండేది, ఇప్పుడు మనకి 20% పడిపోయింది. అందుకని చెట్లు ఎంత ఎక్కువ పెంచుకుంటే మనకి ఆరోగ్యకరంగా ఆనందంగా ఆహ్లాదకంగా దాంతో పర్యాటకంగా మనకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫెర్టైల్ ల్యాండ్స్ డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకని ఈ అడవుల ద్వారా చెట్ల ద్వారా మన భూమి మీద మనం నివసించే ప్రాంతాల్లో
చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.